నాన్న ఉన్నారా మమ్మీ పెళ్ళప్పుడు? పెళ్లికి లేరు, ఉన్నారు ఆయన, ఉన్నారు పాప, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉన్నారు కదా, వస్తు పోతున్నారు. అమ్మ 81 లో చనిపోయింది కానీ నాన్న ఉన్నారు కదా. ఆయన 2003 లో చనిపోయారు. అప్పుడు ఏమైందంటే ఆయనకి సౌత్ ఆఫ్రికాలో ఏదో ప్రోగ్రామ్ వచ్చి పివి శ్రీనివాస్ గారు అని ఆయన వెళ్లాల్సి వచ్చింది. అప్పుడుకి మా పెళ్లి పోస్ట్పోన్ చేసుకోమన్నారు. పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈమె ఏమేం చెప్పిందంటే, మనం అన్ని ఏర్పాట్లు చేసుకుని కార్లు గట్రా కొట్టించి అందరికి పంచిపెట్టి ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటే మనకు పర్లేదు కానీ పెళ్లి కొడుకు తరఫు అంటే మా గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటారు బయటకు వెళ్ళి ఎందుకు చెప్పింది అని అంటే అది కరెక్ట్ కాదు. అది అంటే ఆయన లేదు అని చెప్పేది సంజయ్ షీగా ఏదో మాట్లాడారు. కానీ అది వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఆయన బాబ్జీ గారు, ఆయన పెద్ద భార్య, ఆ ఒప్పుకోలేదు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నిలదీసింది ఆయన్ని. వెళ్తే వెళ్ళి నేను జరిపిస్తానండి. మా పెళ్లి గిన్నెస్ బుక్ లోకి వెళ్ళాలండి. ఎక్కడైనా అమ్మ నాన్న కూర్చుని పెళ్లి చేస్తారు, ఇద్దరు అమ్మలు కూర్చుని పెళ్లి చేస్తారు. మామూలు పర్యాయ మామూలు పదాల్లో చెప్పాలంటే సౌతలు ఇద్దరు, వాళ్ళిద్దరు కూర్చుని ఎలా ఉంటది అమ్మ, వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటది అండర్స్టాండింగ్? కొంచెం ఉంటుంది కానీ అమ్మ ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉండేది. ఆ పిల్లలతో కానీ, ఆ పిల్లలు మెడిసిన్ చదువుతున్నారు అక్క మణిపాల్ లో, అక్కడికి మా పెద్దమ్మ ఏంటంటే కొంచెం ట్రెడిషనల్, బయటకు అంతా ఎక్కువగా వెళ్ళదు. ఆ కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది చూసుకోవటం అంతా అమ్మ నాన్నే వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళకి ఏదైనా డ్రెస్సెస్ ఎలా చేసుకోవాలని చెప్పటం కానీ, వాళ్ళకి హెయిర్ కట్ చేయించడం కానీ, ఇవన్నీ వాళ్ళే కూడా చాలా చెప్పున్నారు. మా అమ్మ చాలా స్ట్రిక్ట్, కానీ మీ అమ్మ దగ్గరే మేము చనువుగా ఉండేవాళ్ళం అని చెప్పేసి. సో పిల్లల దగ్గర చాలా బాగా ఉండేదాన్ని. వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా బాగుంటారు. తర్వాత అమ్మ పోయిన తర్వాత కూడా పెద్దమ్మ నా దగ్గర చాలా బాగుండేది, లేరని బాధపడబాక నేను ఉన్నానని చెప్పేసి. సో సిస్టర్స్ తర్వాత మాకు చిన్న చిన్న డిఫరెన్సెస్, మామూలుగా ఫ్యామిలీలో వచ్చే డిఫరెన్సెస్ వచ్చినాయి. మేము కొన్ని రోజులు మాట్లాడుకోలేదు, మళ్ళీ కలిసాము, మళ్ళీ మాట్లాడుకోలే, అలా ఇన్ అండ్ అవుట్ గా ఉన్నాము. అది ఓన్లీ ప్రాపర్టీస్ వల్లే వస్తుంది కదా? ప్రాపర్టీస్ లేదండి, మాకు ప్రాపర్టీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాన్న సంపాదించింది వాళ్ళకి, అమ్మ సంపాదించింది మాకు, అది వి వర్ వెరీ క్లియర్. అందుకని ఆ ప్రాపర్టీ ప్రాబ్లం మాకు ఎప్పుడు రాలేదు. వాళ్ళు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు మేము ప్రాపర్టీ, నాన్న సైడ్ ప్రాపర్టీ మేము అడగం అని చెప్పేసి. సో ఆ నమ్మకం ఉంది. ప్రాపర్టీ విషయంగా మాకు ఎప్పుడు రాలేదు. జనరల్గా ఈగో క్లాషెస్ కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అనే దాని దగ్గర, నాన్న ఏదైనా ఫంక్షన్కి ఎక్కువగా అమ్మతో వెళ్తే అటుపక్క కొంచెం ఇది అయ్యేది, అటువంటి చిన్న చిన్న ఇద్దరు సినిమాలో ఉన్నారు కాబట్టి తప్పక వెళ్తారు. అది వచ్చేది. కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళు కదా, సోషల్లీ యాక్సెప్టెడ్. అక్కడ కొంచెం చిన్న చిన్నవి వచ్చేది. ఇప్పుడు రీసెంట్గా మహానటి సినిమా వచ్చిన తర్వాత ఏమైందంటే, సోషల్ మీడియాలో అలవాట్లు ఉన్నాయి కదా, కమెంట్స్లో వచ్చి నాన్నని చడబడా తిట్టున్నారు అందరు, నాన్న వల్ల అలా అయిపోయింది అమ్మ అని చెప్పి. అది చూసి అక్కలకి చాలా కోపం వచ్చి, నువ్వు ఎలా ఒప్పుకున్నావు ఈ సినిమాకి తీయటానికి, ఇప్పుడు నాన్న పేరు చేయడింది కదా బయట అంటే. నేనుండి అయ్యో నాన్న ఆంధ్రాలో ఎప్పుడు విలన్ లుక్ అని చూశారు, ఈ మూవీలో నుంచి అది చేంజ్ అవ్వాలనే దాంతో పాజిటివ్ వే అన్ని ఎక్కువగా చూపించమని చెప్పి చెప్పున్నాం మేము. వాళ్ళు అలాగే తీస్తున్నారు. కమెంట్స్ని బట్టి మీరు అలా తీసుకోవద్దని అంటే అది వాళ్ళు ఒప్పుకోక చాలా సంవత్సరాలు నాతో మాట్లాడలేదు అసలు. అక్కోళ్ళు ఎవరు నాతో మాట్లాడకుండా ఇప్పుడు రీసెంట్గా ఒక బర్త్డే ఫంక్షన్లో కలిసి గబుక్కుని కావలిచ్చుకుని ఎలా ఉన్నాం ఏంటి అని చెప్పేసి, వయసు అయిపోయింది ఇంకేంటి మనకి డిఫరెన్సెస్ అని చెప్పి మేము దాన్ని బ్రేక్ చేసాం అన్నమాట. ఇప్పుడు సినిమా వచ్చి మళ్ళీ కొంత కొంపలో చిచ్చు పెట్టింది. అవును, దానికి చాలా నైస్ గా వీళ్ళ అక్క ఇంకొక అక్క రేఖ గారు, పెద్ద రేఖ గారు, నువ్వే చెప్పు. అక్క ఫోన్ చేసి అనింది, అమ్మ నేను సినిమాలో ఉన్నాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్, సినిమా కోసంగా కొన్ని చేంజెస్ ఉంటాయి. సినిమా తీసేటప్పుడు బయోగ్రఫీని ఆటోబయోగ్రఫికల్ గా తీసేటప్పుడు దాన్ని అలాగే చూపించడానికి కుదరదు. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ చేస్తేనే సినిమాటిక్గా అది బాగుంటుంది. ఆ డిఫరెన్సెస్ నేను అర్థం చేసుకోగలను కానీ అక్కోళ్ళు అర్థం చేసుకోలేరు దాన్ని. అందుకని దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోబాక విత్ టైమ్ ఇట్ విల్ సెటిల్ డౌన్ అని చెప్పింది. దానికి ఒక పదం చెప్పిందండి, ఎప్పుడు ఒక సినిమా తీసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉండదు, డైరెక్టర్ హ్యాస్ గాట్ ద పొయెటిక్ జస్టిస్. సినిమాలో పొయెటిక్ జస్టిస్ అనేది ఒకటి ఉంది, అది అందరికీ అర్థం కాదు.
పోయిట్రీ కూడా రాస్తాం కదండి, పోయిట్రీ రాసేటప్పుడు దానిలో రాసే కొన్ని ఫ్రేజెస్ అంతా ఇమాజినేటివ్ గా చేసే ఫ్రేజ్, నిజంగా మనకేం జరగదు. అలాగే మూవీలో కూడా పోయిటిక్ జస్టిస్ అని చెప్పి కొంచెం లీవే ఇస్తాం, కొంచెం లీవే ఇస్తారు మూవీస్ లో, విచ్ ఇస్ అలౌడ్. పోయిటిక్ లైసెన్స్ అనేది, పోయిటిక్ జస్టిస్ కాదు, పోయిటిక్ లైసెన్స్ అనేది ఉంటుంది దీనిలో, అందుకని దాన్ని సీరియస్ గా నేను అర్థం చేసుకున్నాను, వాళ్ళకి అర్థం కావడం.